వ్యక్తి దేవుని మహాకృపను బట్టి మరొక దినం దేవుడు ఉదయకాలం అనుగ్రహించినందుకు దేవుని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రస్తుత కాలంలో దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి కనకరించి కాపాడినందుకు దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవుడు ఇచ్చిన శుభ సమయాన్ని బట్టి దేవుని స్తోత్రములు. ఈ శనికారం ప్రశ్న లో పాల్గొంటున్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమయాల గ్రంథం 30 అధ్యాయం మొదటి 6 వచనాలను చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథం 30 అధ్యాయము మొదటి 6 వచనాలను చదువుకుందాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గన్నులనేమి అలుకులనేమి అందులోనున్న 6 వారందరిని చెరపట్టుకుని సంపక వారిని తీసుకుని వెళ్లిపోయింది. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడినటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుకోబడి ఉన్నటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలీయురాలైన అయినోయము కర్మేలీయుడైన నాబాల్ వారి అయిన అబిగయలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుకోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపడం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి దయనము తెచ్చుకొనెను. ప్రార్థన. దయాళుడు కుమార్ తండ్రి, కృపాడు మా దేవ, మీరు మాట్లాడుతున్న వ్యక్తి మా పెరడు కొట్టు తండ్రి, పరుడా సంపన్నుడా, ఈ కొందనాళ్ళైనా ఉదయకాలం ప్రేక్షమగమినాను బట్టి మాకు ఇచ్చిన శుభదిన కొరకు కొందనాలు స్తోత్రములు. చదువుకున్న వారికి సహాయం కొరకు వందనాలు. దీవించి కనకరించి నామం చేస్తుండీ వినాను మీరు ఆదరించి కనకరించి బలపరచమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమీన్. ప్రేమైన సోదరి సోదరులారా, అత్యున్నతమైన దేవుని పరిశుద్ధ నామను బట్టి వందనాలు. మొదటి సమయాల గ్రంథం 30 మొదటి 6 వచనాలు మనం చదువుకున్నాం. మనం చదువుకున్న వచన భాగంలో దావీదు సమస్తాన్ని కోల్పోయాడు. దావీదు అత్యంత బాధపడిన సందర్భము మనం ఇక్కడ గమనిస్తున్నాం. దావీదుకు వ్యతిరేకతను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అత్యంతమైన బాధకరమైన సందర్భం ఇది, దుఃఖకరమైన సందర్భం.
అక్కడ మనం గమనిస్తే దావీదును అతని జనులను మూడవ దినమందు సిగ్లగులకు వచ్చిరి. అంతలు అమాలేకులు దక్షిణ దేశం మీదను సిగ్లగు మీదను పడి కొట్టి కాల్చి బోర్ద చేసిపోయారు. సిగ్లగు అనేది దావీదు దావీదు జనులున్న ఒక ప్రాంతం, ఒక ఊరు. ఈ సిగ్లగు అనేది ఫిలిస్తీన్ ఆకేష్ మరి దావీదుకు ఇచ్చిన ఒక ప్రాంతం. ఇది సౌలుకు భయపడి పారిపోయినప్పుడు మరి 27వ అధ్యాయం 5-6 వచ్చిన చూద్దాం చూడండి. ఇదే మొదటి సమయలు 27:5-6 వచ్చిన చూసుకుందాం. అంతగా దావీదు రాజకురమందు నీ యొద్ద నీ దాసునైన నేను కాపురం చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడనైతే బయట పట్టణములో ఒకదాని ఎందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీష్ను అడగగా ఆకీష్ సిగ్లగను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చాను. కాబట్టి నేటి వరకు సిగ్లగు యూదా రాజుల వశంలో ఉన్నది. ఈ ప్రాంతము దావీదు మహారాజు ఇంకా రాజు కాకమునుపు సౌలుకు భయపడి పారిపోయి ఆకీష్లతో ఉన్నప్పుడు ఈ ఆకీష్ రాజును అడిగాడు దావీదు, అయ్యా నేను ఎంతకాలము నీ దగ్గర ఉంటాను, కాబట్టి నేను నా జనులు నివసించుటకు ఒక నివాస స్థలము మరి ఇమ్మని అడిగినప్పుడు ఆయన ఒక స్థలం ఇప్పించమని ఆకీష్ను అడిగితే సిగ్లగు అను గ్రామము అతనికి ఇచ్చాను అని మరి చూస్తున్నాం. ఫిలిస్తీ రాజు మరొక ప్రాంతం, ఒక పట్టణాన్ని మరి దావీదుకు ఇచ్చిన ప్రాంతమే సిగ్లగు. ఇక్కడ దావీదును అతని జనులను ఉంటున్నారు. వారికి ప్రత్యేకంగా ఇవ్వబడిన గ్రామం అది. దావీదును అతని జనులు అని ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో 30:1, 30:3 మరి గమనిస్తున్నాం. దావీదును అతని జనులు 3వచనంలో దావీదును అతని జనులు అని చదువుతున్నా. దావీదు అతని జనులు అంటే దావీదు దగ్గర ఎలాంటి జనులు ఉన్నారో ఒకసారి చదువుతాం. 22వ అధ్యాయం, ఇదే మొదటి సమయంలో గ్రంథం 22వ అధ్యాయం. దావీదు అతని జనులు. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదులాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని ఎదుగొచ్చిరి. మరియు ఇబ్బంది ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకుని వారందరూ అసమాధానముగా నుండి వారందరూ అతని యొక్క కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొక్కకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో దావీదును అతని జనులు, దావీదు దగ్గర ఎంతమంది ఉన్నారు అని అంటే 100 మంది ఉన్నారు అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే
దావీదు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే అప్పులు చేసుకునే వారు, అసమాధానముగా ఉన్నవారు, నెమ్మది లేని వారు, సమాధానము లేని వారు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరకు వస్తే, దావీదు దగ్గరకు వస్తే ఆయన చేర్చుకున్నారు. ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసుకునే వారు, అసమాధానముగా ఉన్నవారు. మరి ఇక్కడ దాదాపుగా 400 మంది ఆయన దగ్గరకు వచ్చినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. ఇబ్బంది గలవారు మన దగ్గరకు వస్తే మనం ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం ఒకసారి గమనించండి. అప్పులు చేసుకున్న వారు మన దగ్గరకు వస్తే మనం ఏం మాట్లాడతాం వాళ్ళతోటి. అసమాధానముగా ఉన్నవారు వస్తే మనం వాళ్ళ విషయమై ఎలా ఆలోచించేస్తాము. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం, దావీదు వాళ్ళనందరు చేర్చుకున్నాడు. ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసుకునే వారు, అసమాధానము ఉన్న వారిని దావీదు చేర్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఈ విషయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు పోలికను మనం ఇక్కడ చూస్తాం. మానవాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, మానవాళ్ళందరూ కూడా అప్పులు చేసుకున్నవారు, మానవాళ్ళందరూ కూడా అసమాధానం ఉన్నవారు. మన పరమ దావీదు ప్రభువైన యేసుక్రీస్తు వారందరినీ చేర్చుకున్నాడు. యేసు ప్రభు అన్నాడు కదా, ప్రయాసపడి భారం వేసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతినిస్తున్నాను అన్నాడు. సమస్త జనులు, ఇబ్బందులు ఉన్నవారు, అసమానం ఉన్నవారు, నెమ్మది లేని వారు, ఆత్మశాంతి లేని వారు, పాపాత్ములైన మానవులు, పాపం అని అప్పులో కూరుకుపోయిన వారు, నెమ్మది లేని వారు, సమాధానం లేని వారు, ఆయన పిలుస్తున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. అన్నాడు దావీదు దగ్గరికి అతని జనులు ఎంతమంది అంటే 400 మంది అక్కడ వచ్చారు. వారందరూ కూడా సమస్యలతో ఉన్నవారే. అటు వారిని దావీదు చేర్చుకున్నాడు. అలాగే నాడు మన ప్రభు యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వచ్చిన వారిని చేర్చుకుంటాడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఇంత మాత్రమును బయటికి త్రోసివేయను అని చెప్పాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అసమాధానం ఉన్నవారు, నెమ్మది లేని వారు, అప్పు చేసుకున్నవారు అంటే భౌతికమైన అప్పులు కాదు, పాపమైన అప్పులో కూరుకుపోయిన వారు, యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నారు, రండి నా యొద్దకి అని అన్నారు. ఆయన దగ్గరకు వచ్చేవాడిని ఎంత మాత్రము తోసివేయదు. దావీదును అతని జనులను 100 మంది ఆయన చేతి కింద ఉన్నారు. వారికి అధిపతి, వారిని పోషిస్తున్నారు, వారిని సంరక్షిస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత మనం దేవుని వాక్యంలో గమనిస్తే 27వ అధ్యాయం, ఒకసారి 27వ అధ్యాయం చూద్దాం. 2వ వచనం, 27వ అధ్యాయం 2వ వచనము, లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై అని మాట ఉంది. 600 మంది అని ఇక్కడ చూస్తున్నా. 22వ అధ్యాయంలో 400 మంది, 27వ అధ్యాయంలో గమనిస్తే 600 మంది దావీదు చేతి కింద ఉన్నవారు, 100 మంది. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, 600 మంది మరి ఈయన దగ్గర ఉన్నారు, దావీదు దగ్గర ఉన్నారు. వారికి అధిపతి, వారికి నాయకుడు, వారు నడిపించేవారు అని కదా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ 35వ మొదటి విషయంలో దావీదును అతని జనులు 3వ దినమందు సిగ్గులకు వచ్చిరి అన్నారు. అంటే దావీదును అతని జనులను భార్య పిల్లలను వదిలిపెట్టి
ఆకీషు రాజుతో కూడా యుద్ధానికి వెళ్ళడానికి వాళ్ళు బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరినప్పుడు దావీదు అతని జనులు యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధం ఎవరి మీద కంటే ఇస్రాయేల్ మీదకే. ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ మీద యుద్ధానికి వెళ్తున్నారు. ఇస్రాయేల్ మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు దావీదు ఆకీష్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధం చేయడానికి మరి పూనుకుంటే ఆకీష్ రాజు రావడానికి ఇష్టపడుతున్నాడు. కానీ సర్దారులు మాత్రము దావీదును యుద్ధానికి వద్దు అని చెప్పుకున్నారు. కారణం ఎందుకంటే వారు పోయేది ఇస్రాయేల్ మీద యుద్ధానికి. మరి మన పక్షమున దావీదు మనకి విరోధంగా ఎదురుపడి మన నష్టం కలుగజేస్తాడని ప్రజా ఫిలిస్తీన్లు భావించి దావీదును వద్దు అని చెప్తారు. అక్కడి నుంచి వారు తిరిగి సిగ్లకు వచ్చే వరకు 2 రోజులు పట్టింది. అయితే ఇప్పుడు 3వ దినమున వారి సొంత ప్రాంతానికి సిగ్లకు అనే గ్రామానికి వారు వచ్చారు. వచ్చి చూస్తే జరగరాంది జరిగింది. దుఃఖకరమైన బాధకరమైన సంభవం అక్కడ సంభవించింది. వారు అక్కడ వెళ్ళగానే శత్రులు అమాయకులు వచ్చి సిగ్లగానే పట్టణాన్ని వారు పట్టుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు. అంతేకాకుండా ఈ అమాలయకీయులు ఆ సిగ్లగానే పట్టణం మీద పడి కొట్టి పట్టణాన్నంతా కూడా కాల్చి బూర్ది చేసేసారు. కాల్చి బూర్ది చేయడమే కాకుండా అక్కడున్న దావీదు భార్య పిల్లలను, దావీదు జను లేక భార్య పిల్లలను వారందరినీ చెరపట్టుకొని పోయారు. వచ్చి చూస్తే బూర్ద మిగిలింది, కాల్చబడిన పట్టణం. భార్యలు లేరు, పిల్లలు లేరు, అందరినీ శత్రుల రమాకీలు వచ్చి చెరపట్టుకొని పోయారు. ఈ దృశ్యాన్ని మనం ఒకసారి ఆలోచించేయండి. అటువంటి పరిస్థితిలో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. ఊరంతా కాల్చబడింది, భార్య పిల్లలందరూ పట్టుకెళ్లారు, చెరపట్టుకుపోయారు. పలకరించు వారు లేరు, ఆదరించు వారు లేరు. ఇళ్ళన్ని కాలు బురదైపోయి ఏం చేస్తాం? శత్రువు చేసే పని. చాలాసార్లు మన జీవితాల్లో దుష్టుడైన సాతానుడు మన ఆత్మ జీవితాన్ని భక్తి జీవితాన్ని నాశనం చేసేవాడు ఉన్నాడు, కాల్చి బూర్ది చేసేవాడుగా ఉన్నాడు. మన ఆత్మ జీవితంలో మనం ఏమారము, ఎంతటి వారము మనం దేవుని దయలేకపోతే మనం ఏమి చేయలేము. శత్రు నాశనం చేసేవాడు, నష్టం చేసేవాడు, బూర్ది చేసేవాడు. యోగు జీవితంలో కూడా ఇలాంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. యోగు కూడా తన సమస్తాన్ని కోల్పోతారు, పిల్లల్ని, సంతానం, సంపద, ఆస్తి అన్ని కోల్పోతాడు యోగు కూడా. చివరికి మిగిలింది తన భార్య తానే. బూర్దలో కూర్చున్నాడు, దుఃఖిస్తున్నాడు, దేవుని నిందించలేదు. ఇప్పుడు దావీదు జీవితంలో కూడా అదే మిగిలింది. అంత కోల్పోయాడు, శత్రులు వచ్చి చెరపట్టుకపోయారు, నాశనం చేయబడ్డాడు, బూర్ది మిగిలింది. ఈ దృశ్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎంత దుఃఖకరం, ఎంత వేదన, ఎంత బాధ, సహించలేనంత దుఃఖము మనం గమనిస్తున్నాం. శత్రు అయిన సాతానుడు చేసే పనిదే. మన ఆత్మ జీవితాన్ని ఖాళీ చేసేవాడు, మన ఆత్మ జీవితంలో నష్టపరిచేవాడు, మన ఆత్మ జీవితాన్ని వారు కాల్చి బూర్ది చేయడానికి ఇష్టపడుతున్నారు. అలాగైతే గమనించండి, శత్రులు వచ్చి వాళ్ళని అందరూ నాశనం చేసి గ్రామానంతా తగలబెట్టడమే కాకుండా సాతాను చేసిన కార్యాన్ని తలపోస్తుండగా, అంతేకాకుండా సొంత ప్రజలే, తను వెనువెంటున్న ప్రజల నుండి కూడా వ్యతిరేకత వచ్చింది దావీదుకు. చూడండి, 30వ వచనం మనం గమనిస్తే
చిగుల మీద పడి దాన్ని కొట్టి తగలబెట్టి గొన్నలనేమి అలుపులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని వారిని తీసుకుని పోయారు. మూడో విషయం, దావీదును అతని జనులను పట్టణానికి వచ్చి అది కాల్చబడినట్టు తమ భార్యలను కుమారు కుమార్తె చెల్లెలను కోబడినట్టు చూసి. నాలుగో విషయంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి అని మనం చూస్తున్నాం. ఆరో వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను అని మనం చూస్తున్నాం. ఆరో వచనం చివరి లైన్ లో, జనులందరికీ ప్రాణం ఇస్తున్నందున రాళ్ళు రువి దావీదును సంపదము రండి అని వారు చెప్పుకొనగా. అయ్యా గమనించండి, ఎంత దుఃఖకరం, ఎంత వేదన, ఎంత బాధ. అటు చూస్తే కుటుంబం అంతా శిరపట్టకపోయింది, ఇటు చూస్తే తనతో ఉన్న 600 మంది వ్యతిరేకులు అయిపోయారు. వారి వారి పిల్లలు పోయినందుకు ఆయన వారు దుఃఖపడుతూ దావీది మీదకి కోపం వచ్చింది, విసిగిపోయారు. ఈ దావీది వల్లనే మన భార్య పిల్లలందరూ చెరపట్టుకుపోయారు, చెత్తలు వచ్చి వారిని చెరదీసుకుపోయారు. ఈ దావీదును రాళ్లతో కొట్టి సంపదంబరండి అని తోటి జనులు తనతో ఉన్నవారు మరి వ్యతిరేకంగా వారు భావిస్తున్నారు. ఒకప్పుడు చేర్చుకున్న ప్రజలు, ప్రేమించిన ప్రజలు దావీదు ఇలా చేర్చుకున్నాడు, ఇలాను హక్కున చేర్చుకున్నాడు ఆపదలు ఉన్నప్పుడు, అదే జనుడు ఇప్పుడు దావీదుకు విరోధంగా వారు నిలబడ్డారు. దావీదు మీద రాళ్ళు చంపాలనుకున్నారు. ఎంత దుఃఖకరం చూడండి. చేయము దావీదు జీవితం ఎలాగుందో యోగు జీవితం కూడా అలాంటిదే. అంత పోగొట్టుకున్నాడు, సొంతము ఇంట్లో నుంచి భారీగలో ఉండి వ్యతిరేకత వచ్చింది, దేవుని దూషించి మరణము కమ్మని అంటుంది యోగు భార్య. అలాగే దావీదాతని జనులు సొంత జనుల్లో ఉండి వ్యతిరేకత వచ్చి రాళ్ళు రువి చంపుదాం అంటున్నారు. ఇప్పుడు నీకెవరు చెప్పండి దావీదుకు, దావీదు ఎంత గొప్పవాడు, ఎంత ఘనుడు, ఎంత దైన్యవంతుడు, ఎంత యుద్ధశాలి. అలాంటి ఘనుడైన వాడు, గొప్పవాడు, ధీరవంతుడు, పరక్రమశాలి, సింహాన్ని చీల్చిన వాడు, ఎలుగుబంటిని చీల్చిన వాడు, గొలియాతును హతమార్చిన దైన్యశాలి, యుద్ధ వీరుడు, సూర్యుడు, బలమైన వాడే కాని ఇప్పుడు దుఃఖంలో మునిగిపోయాడు, వేదనతో మునిగిపోయాడు, బాధలో మునిగిపోయాడు. అందరిని పోగొట్టుకున్నారు, సొంత వారి వ్యతిరేకతలే, తన ఎంత ఉన్న వారి వ్యతిరేకులు అయిపోయారు. రాళ్ళు విశ్వపదం అని ఆలోచన చేస్తున్నారు. ఎంత క్లిష్టమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఆ చిత్రాన్ని, ఆ ఊహను, మా పరిస్థితి ఊహించుకుంటేనే మనం సహించలేనంత దుఃఖం అక్కడ ఉంది. అలాగైతే ప్రేమైన సోదరి సోదరులారా, సాతాను కలిగించే నష్టం, ఇరుకు, ఇబ్బంది, ఆపద, సాతాను చేసే కార్యాలు ఇలా ఉంటాయి. అలాగైతే ఉదయకాల సమయంలో దావీదు లాంటి అనుభవంలో మనం ఉన్నామా, దావీదు లాంటి జీవితంలో మనం ఉన్నామా, దుఃఖకరమైన జీవితంలో ఉన్నామా? మిక్కిలి దుఃఖపడెను, ఏడ్చడానికి శక్తి లేనంత ఏడ్చెను అని చూస్తున్నా. ఇప్పుడు దావీదుకు దిక్కెవరో ఒకసారి ఆలోచించేది, దావీదుకు ఆధారం ఎవరో ఆలోచించేది. అయితే దావీదు తనకు కలిగిన కీడును బట్టి, తనకు కలిగిన నష్టాన్ని బట్టి బూర్ది మిగిలింది. ఆయన దావీదు అధైర్యపడలేదు, దావీదు అధైర్యపడలేదు, ఎన్నికి పోలేదు, దేవుని నిందించలేదు, దేవుని దూషించలేదు. కానీ ఆయన చేసిన పని ఒకటి చూడండి, దావీదు ఎంత ధైర్యవంతుడో, కష్ట నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఆరవచనం చివరి లైన్ చదువుతున్నాం, రాళ్ళు రువి దావీదును సంపదం రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎంత బలమైన మాట చూడండి, ఎంత చక్కటి మాట. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అవునండి, కురంగిన జీవితంలో, నలిగిన జీవితంలో, అనారోగ్య స్థితిలో, ఇరుకులో, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య స్థితిలో ధైర్యము తెచ్చుకోవాలి,
ఉరింగిపోకూడదు. దావీదు వలె ధైర్యము తెచ్చుకోవాలి, దావీదు వలె బలముగా ప్రభు వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. ఉరింగిపోకూడదు, నలిగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. అలాంటి సందర్భాలు రావచ్చు, రాకపోవచ్చు. ప్రస్తుత కరోనా కాలంలో అనేక మంది అనేక కుటుంబాల్లో దేవుని పిల్లలు, దేవుని సేవకులు దుఃఖంతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, కృంగిన జీవితంలో ఉన్నారు. అయితే దేవుని బట్టి మనం విశ్వసిస్తున్న, మనం నమ్మిన దేవుని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. నలిగిపోకూడదు, కృంగిపోకూడదు, దుఃఖపడకూడదు. దావీదు సొంత జనులేతిరేకులు అయిపోయారు. అలాగే ఎన్నో సందర్భాల్లో మనం కృంగిన జీవితాల నుంచి దేవుడు మనం లేవనెత్తువాడు, ఆదరించువాడు, కనకరించువాడు. అందరు విడిచిపెట్టినా నేను నిన్ను విడవనన్నాడు, నిన్ను విడవను, ఎడబాయను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. భార్య పిల్లలు దూరం అయిపోయారు, నాన్నవారు వ్యతిరేకులు అయిపోయారు. ఇప్పుడు ఆధారము దేవుడే, ఆధారము దేవుడే, దేవుడే. ఆరు వచనం చూస్తున్నాం. దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని గమనిస్తున్నా. సాతానుడు దెబ్బగొట్టేది ఎక్కడ తెలుసా? ధైర్యం మీద. ధైర్యము లేకుండగా అల్లు పుట్టించి, అధైర్యాన్ని పుట్టించి, భయభీతులుగా చేసి మరి పారిపోయేటట్టు చేసేవాడు మరి సాతానుడు. అలాగే ఇశ్రాయేల ప్రజలు కనాను దేశాన్ని వేగు చూసడానికి వెళ్ళినప్పుడు 10 మంది అధైర్యపడ్డారు, 2 మాత్రం ధైర్యంగా నిలబడ్డారు. 10 మంది అధైర్యపడి ప్రజలు కూడా మరి భయభీతులను చేశారు. అందుచేత వారు అరణ్యంలోనే రాలిపోయారు. ధైర్యంగా నిలిచిన కాలిబ్యూహస్సు ఇద్దరు కనాను దేశంలో ప్రవేశించారు. కాబట్టి ఉదయ కాలమున దావీదు వలె మన ఆత్మ జీవితంలో ప్రభును, ప్రభుపై ఆధారపడి, ప్రభు మీద ఆనుకొని మరి ధైర్యంగా ఉండడానికి మరి దావీదును మనం ఒక పోలికగా మనము గమనిస్తున్నాం. గమనించండి అక్కడ 23:17 ఒకసారి చూద్దాము. 23:12 అదే మొదటి సమయంలో కదా, 23:12 23:12 వచ్చిన ఒక్కోసారి ఇరవై 23:17 నీవు ఇశ్రాయేలులకు రాజు అగుదు, నేను నీకు సహకారిని అవుదును, ఇది నా తండ్రైన సౌలును తెలిసినదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచాను అని వ్రాయబడిందండి. దేవుని బట్టి అతన్ని బలపరిచాను. ఏమన్నా తాను దావీదు ఇద్దరు వారి సంభాషణ మనం చూస్తున్నాం. దావీదు సౌలు చేత తరమబడుతున్నాడు, దొరికితే చంపేస్తాడు, భయభీతిలో ఉన్నాడు. అటువంటి సందర్భంలో స్నేహితుడైన యోనాతాను దావీదును బలపరుస్తున్నాడు. దేవునిని బట్టి బలపరిచను. 36:6 అతడు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. మన ఆధారము దేవుడు, మన ధైర్యము దేవుడు, మన శక్తి దేవుడు. మనల్ని ఆదరించేవాడు ఆయన ఒక్కడు మాత్రమే. వెనక ముందు అనేవారు, నాన్నవారు ఎవరు లేకపోయినా తల్లిదండ్రులు విడిచిన మనం విడవని వారు. మన రక్షకుడు, మన ప్రభు. అలాగే చెప్తూ చూస్తూ మనం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగైతే దావీదు ఇటువంటి సందర్భంలో ఆయన చేసిన కార్యం మనం చూస్తాం. 7:30 ఏమట దావీదు ఏ పోదు తెమ్మని యాజకుడుగా అహిమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏ పోదును దావీదు నదుకు తీసుకొని వచ్చాను, నేను ఈ దండును తరిమినెడలా దాన్ని కలుసుకుందునని యెహోవా దావీదు విచారణ చేయగా, యెహోవా తరుమము నిక్షంగని వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ
రక్షించుకుందువని సెలవిచ్చాను. ఇక్కడ గమనిస్తున్నా, ఇటువంటి సందర్భాల్లో దావీదు దుఃఖకరమైన సందర్భం ఇది. దావీదు దేవునిపై ఆధారపడ్డాడు, తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా వారందరూ పోయారు, మరి నా వారిని చెరపట్టుకుని పోయిన అమాలయకీలను నేను తరుముదనా అని యెహోవాత విచారణ చేయగా, అంటే ప్రార్థన చేస్తున్నాడండి. ఈ క్లిష్ట సమయంలో ధైర్యం ఉండాలి, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా వారిని నేను దక్కించుకోవాలంటే నేను ఈ దండు వారిని తరుముతానా పోదునా వద్దా, దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అన్నిటికీ జయం పొందడానికి, కృంగిన జీవితంలో బలపరచబడడానికి, అధైర్యం ఉన్నప్పుడు ధైర్యం కలిగి ఉండడానికి, ఇతరులకు వచ్చినప్పుడు ధైర్యం కలిగి ఉండాలంటే, సమస్తము కోల్పోయినప్పుడు శక్తి కలిగి ఉండాలంటే ఒకటే, ప్రార్థనా శక్తి. దావీదు నిరుత్సాహపడలేదు, అయ్యో అంతమైందని చేతులు ముడుచుకుని కూర్చోలేదు, ప్రార్థన చేస్తున్నారు. ఏ పోదు తెమ్మన్నారు, అయ్యా నేను వెళుతాను, ఈ దండును నేను తరుముతానా లేదా చెప్పన్నారు, నువ్వు వెళ్ళు, పోయిన నీ వారందరూ దక్కించుకుందు అని చెప్పారు. ప్రార్థన ద్వారా అభయం దొరికింది, ప్రార్థన ద్వారా ఒక మార్గము కలిగింది, ప్రార్థన ద్వారా ఊరట కలిగింది, ప్రార్థన ద్వారా ఒక మార్గం సుగమమైంది. ఈనాడు మన జీవితంలో సోదరి సోదరులారా, నష్టపోయిన జీవితంలో ఉన్నావా, కాలిపోయిన జీవితంలో ఉన్నావా, దుఃఖకరమైన జీవితంలో ఉన్నావా, జయకరమైన జీవితం జీవించడానికి, ఆ దుఃఖాన్ని జయించడానికి ఒకటే ప్రార్థన. దావీదు ప్రార్థన చేస్తున్నారు. నీ ఆత్మ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో, వాక్య జీవితాన్ని పోగొట్టుకున్నావా, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావా, ఆరాధన జీవితాన్ని పోగొట్టుకున్నావా, ఆత్మీయతను పోయావా, పాపంలో పడిపోయావా, జారిపోయావా, ఒకటే ప్రార్థన. దేవుని సన్నిధి దగ్గర, దేవుని సన్నిధిలో మోకరించు, నిన్ను నువ్వు తగ్గించుకో. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అది తిరిగి దక్కించుకోవడానికి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దావీదు చేసిన పని అదే, కృంగిన జీవితంలో దేవుని సన్నిధికి వచ్చాడు, ప్రభువా యెహోవా నా వారిని నేను దక్కించుకోవాలి, నేను వెళ్ళుదునా, తరుముతానా ఆ యొక్క సైన్యాన్ని, నా శత్రువులు ఎత్తికపోయిన దాన్ని నేను తిరిగి దక్కించుకుంటానంటే దేవుడు అన్నాడు, నీ వారిని అందరినీ నువ్వు దక్కించుకుంటావు అన్నాడు, పోయిన నీ వారిని అందరినీ నువ్వు దక్కించుకుంటావు అన్నాడు. కాబట్టి మన జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని దక్కించుకోవాలంటే ఒకటే ప్రార్థన అని మనం గమనిస్తున్నాం. 18 వచనం, ఇలాగున దావీదు అమలేకు దోచుకుని పోయిన దాన్ని అంతటి తిరిగి తెచ్చుకోలేను అని గమనిస్తున్నాం. దావీదు ఇప్పుడు విజయం పొందాడు, జయం పొందాడు, తన వారిని అందరిని తిరిగి తెచ్చుకున్నారు, పోగొట్టుకున్న దానంతా తిరిగి తెచ్చుకున్నారు, దక్కించుకున్నారు, భార్య పిల్లలు సమస్తాన్ని రక్షించడం మాట మనం గమనిస్తున్నాం. ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉండగా ప్రార్థన ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయం మనం కలిగి ఉండాలి. కాబట్టి కష్టమైన శ్రమైన రోమపత్రిక 8 అధ్యాయం మనం గమనిస్తాం, ఖడ్గమైనను శ్రమైనను కష్టమైనను దుఃఖమైనను ఉత్రహీనత అయినను బాధ అయినను వీటన్నిటిలో విట్టేది అత్యధిక విజయము మరి మనదే.
క్రీస్తు ద్వారా వీటన్నిటిని మనం పొందుతాం. క్రీస్తు ద్వారా వీటన్నిటిని మనం తిరిగి తెచ్చుకోగలం, తిరిగి తెచ్చుకోగలం. విజయాన్ని దేవుడు ఇస్తాడు, జయాన్ని మనకి ఇస్తాడు. యేసు ప్రభు అన్నాడు కదా, లోకంలో మీకు శ్రమ కలిగినను, 16:33 యోహాను సువార్త, నేను మీకు సమాధానం కలుగునట్లు మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను అని అన్నాడు. కాబట్టి ప్రభు మన పక్షం ఉన్నాడు, లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసం అని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి లోకము జయించిన విజయం, రోమపత్రిక 8:37 చూస్తాం, ఆయనను మనల్ని ప్రేమించిన వాడి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము అని మనం చూస్తున్నాం. ఆ శ్రమలు కష్టాలన్నీ 35 నుండి 39 వరకు మనం చూస్తాం. వీటన్నిటిలో నుండి మరి దేవుని ప్రేమ నుండి శ్రమలు కష్టాలు విడబాపనేరు. క్రీస్తు ద్వారా మనము జయం పొందుతాం. ఆయన సమస్తాన్ని జయించిన వాడు, శోధన జయించాడు, సాతాను జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, దానిపై సమాజసేవుడు తిరిగి లేచాడు, అత్యధికమైన విజయము కలిగిన వాడాయి. ఆయన దాపున మనముండి, ఆయన ఆనుకొని మనం ఆయన కొరకు బ్రతికితే మనకన్నిటిలో విజయాన్ని ప్రార్థన ద్వారా దేవుడు మనకిస్తాడు. అలాగే ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఉండగా కోల్పోయిన దాన్ని తిరిగి పొందడానికి ఒకటి ప్రార్థన జీవితమే. అలాగే ఎవరైనా ఉంటే ప్రభుపై ఆధారపడదాం, ప్రభు వైపు చూద్దాం, తిరిగి పొందుదాం. ప్రభు అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ఇచ్చి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలా చేయడానికి దేవుడు కృపనిచ్చి ఆదరించి బలపరిచిను గాక. అందరికి వందనాలు తెలియజేస్తూ మరి వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికి వందనాలు.